హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువిశేషం 7:3-5 ధ్యానిస్తాం. ఇంగ్లీష్లో చెప్తారు బ్లైండ్ స్పాట్స్. బ్లైండ్ స్పాట్స్ అంటే కొన్ని ఇది మన కళ్ళకు కనబడదు, మనకు మాత్రం బాగా కనబడుతుంది కానీ కొన్ని కార్యాలు మనం చూడలేము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. చదువుదాం. నీ కంటిలోని ధూళమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేళ నీ కంటిలోని నలుసును తీసివేయ నిమ్ము అని నీ సోదరుని నీవెట్లు అడగగలవు? నీ కంటిలో ధూళమున్నది కదా. కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని ధూళమును తీసివేసుకొనము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయటకు నీ చూపు స్పష్టమగును. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుకుంటాం. ఇంకొకరిని గాయాలు, ఇంకొకరిని సమస్య, ఇంకొకరు నెగటివ్గా తలంచటం, దేవుడు నిన్ను ఒక వరముగా దీవెనగా చేయు కార్యాన్ని ఆపకుండా చూసుకో. పరులు నీకూర్చి పలుకుతున్న మాటలు, పరులు నీకూర్చి తలంచే తలంబులను పట్టుకొని దేవుడు నిన్ను ఎంత పెద్దగా మార్చుటకు ప్రయత్నిస్తున్నాడో దాన్ని ఆపకుండా చూసుకో. డోంట్ లెట్ ఎనీవన్స్ ఇగ్నోరెన్స్, హేట్ ఆర్ దేర్ డ్రామా, దేర్ నెగటివిటీ స్టాప్ యూ ఫ్రమ్ బీయింగ్ ఎ బెస్ట్ పాసిబుల్ వర్సన్ ఆఫ్ యూ. డోంట్ లెట్ ఎనీవన్స్ యాంగర్, ఎనీవన్స్ హేట్రెడ్, ఎనీవన్స్ డ్రామా స్టాప్ యూ ఫ్రమ్ బీయింగ్ ద బెస్ట్ పాసిబుల్ వర్సన్ ఆఫ్ యూ దట్ యూ కెన్ బీ. దేవుడు నిన్ను ఎంత గొప్ప వ్యక్తిగా మార్చాలని ఆశించాడో అది జరగకుండా ఉండుటకై పరుల జీవితంలో ఉన్న పరులు నీకూర్చి చూపేది మనసులో పెట్టుకొని దేవుడు నిన్ను ఎలా చూస్తాడో దాన్ని కోల్పోకు. పరులు ఏమి మాట్లాడుతున్నారో దానినే మళ్ళీ 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 నీ మనసులో మాట్లాడుకొని దేవుడు నీకూర్చి ఏం మాట్లాడుతున్నాడు దాన్ని వినకుండా ఉండకు. నువ్వు పరులు పలికేదే నీ మనసులో చెప్పుకొని ఉండినా దేవుడు నీకూర్చి ఏం చెప్పేది అది నీకు వినబడదు. నువ్వు దేనిని పట్టుకున్నావో అదే నీకు జీవముగా లేక మరణంగా మారుతుంది. కనుక ప్రభువా, నేను చాలా సెన్సిటివ్గా ఉన్నానా, ఎవరు ఏదేని చెప్పినా వెంటనే అది నన్ను తాకినట్లు టూ సెన్సిటివ్గా ఉన్నానా ప్రభుని అడగండి. ప్రభు దృష్టిలో మీరు ఎవరో తెలుసుకోండి. అమ్మాయి టూ సెన్సిటివ్, లేక నేను పరులు కూర్చి ఏమి శ్రద్ధ వహించకుండా ఉంటున్నానా, పరులను కూర్చి ఏం పట్టించుకోకుండా ఉన్నానా? ఆమె ఇన్సెన్సిటివ్. ఆమె టూ సెన్సిటివ్ ఆర్ ఆమె ఇన్సెన్సిటివ్ ఆర్ ఆమె ఓవర్ డిమాండింగ్, లేక నేను ఎప్పుడు నా మాటలే వినబడాలి అని ఎప్పుడు నన్నే పైకి పెడుతున్న వ్యక్తిగా ఉన్నానా? కల్వారిని చూడండి. ఆయన కల్వారిలో కూడా పరులనే ఫస్ట్ పెట్టాడు. ఆ గాయ వేదన మధ్యలో కూడా తండ్రి వీరిని మన్నించుము అని తను గాయపరిచిన వారిని తండ్రి ముందు పెట్టి వారికి క్షమాపణ ఇచ్చాడు. గాయాల మధ్యలో కూడా ఒక దొంగను తండ్రికి ముందు పెట్టి ఆయనకు పరలోకమునిచ్చాడు.
తన తల్లిని ముందు పెట్టి ఆమెను తన శిష్యులతో చేర్చాడు. మానవులందరినీ తండ్రికి తెలియచేసి వారందరి ఆత్మలు కోసం నేను దాహముతో ఉన్నానన్నాడు. ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదన్నాడు. ఆ వేదన గడియలో కూడా ఆయన తన్ను ఎప్పుడూ ముందు పెట్టలేదు. పరులు రక్షణమును, పరులను కాపాడటమును ఎప్పుడూ ఆయన ముందు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది, మీ మధ్యలో ఉన్న సమస్యలు తీరాలంటే, దాన్ని తొందరగా మార్చుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఒక సమస్యను నేను ఎలా చూస్తున్నాను దానికంటే ఆ సమస్యను పరులు ఎలా చూస్తున్నారు, వారి తరపు నుండి ఆ సమస్యని ఎలా చూస్తున్నారు దాన్ని గమనించటంలో మనం శ్రద్ధ వహించాలి. ఫస్ట్ లెర్న్ టు లిసన్ టు అదర్స్ పర్స్పెక్టివ్ దాన్ యోర్స్. అంటే పరులు ఈ సమస్యను ఎలా చూస్తున్నారు, ఎందుకు ఇలా కోపడుతున్నారు, ఎందుకు వారు నన్ను నిరాకరిస్తున్నారు, వాళ్ళు మనసులో ఉన్న ఏమిటి, వాళ్ళలో ఉన్న గాయాలు ఏమిటి, వాళ్ళు ఎందుకు నా గురించి ఇలా బాధపడుతున్నారు, దాన్ని గమనించుటకు మొదటిగా నేర్చుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే ఎవరు తన్ను తాను గాయపరుస్తారో వారు తన్ను తాను లోపల గాయపరచుకున్న వారే పరులను బయట కూడా గాయపరుస్తారు. లోపల నేను నన్ను ఈ జీవితమే వేస్ట్ అనే చెప్పుకొని వారు దేనిలో కూడా జీవమును చూడరు. నా భర్త వేస్ట్ అన్నవారు భర్త ఏమి తీసుకొని వచ్చినా దానిలో విలువను చూడలేరు. నా భార్య వలన ఏమి నేను సాధించలేను అనే తలంచారంటే అంతే. ఆమె ఏమి చేసినా ఎంత కష్టపడినా దానిలో ఏమి మంచిది మనం చూడలేము. బిడ్డలు నిన్న 60 మార్క్స్ తెచ్చుకున్నవాడు ఈరోజు 70 తీసుకుని వచ్చాడు, ఏం చేయాలి? చూడు, వాడు పక్కన ఉన్నవాడు 90 తెచ్చాడు, నువ్వు 70, ఇంతేనా? వాడికి ఇచ్చేదే వాడికంటే నేను ఇస్తున్నా. 60 నుండి 70 వచ్చింది, పర్వాలేదయ్యా, నువ్వు కష్టపడి ఉన్నావు, నీ కింద చాక్లెట్, రేపు 8 తీసుకో, 80 తీసుకొని వచ్చావు. ఈరోజు మా నాన్న చాక్లెట్ ఇచ్చాడు, రేపు సైకిల్ ఇస్తాడు. పక్కన ఉన్న చెప్పడు, నువ్వు 60 నుండి 70 ఇచ్చా పొందుకున్నావు, మీ నాన్న చాక్లెట్ ఇచ్చాడా? నేను 80 తీసుకుని పోయినా కూడా మా నాన్న తల మీద కొట్టి నెక్స్ట్ టైం 90 అన్నాడు. కనుక మార్క్ లిస్ట్ వచ్చిన ఉండే మీ నాన్న దగ్గరికి పోదామని వాడు కూడా చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సమస్యలు తీరాలంటే పరులు తరపున నుండి ఆలకించుటకు వినుటకు మొదటిగా నేర్చుకోవాలి. ఈ సమస్యలను పరులు ఎలా చూస్తున్నారు, పరులు ఎలా గాయపడి ఉన్నారు ఈ సమస్యలో, ఈ పరులని బాధ ఏమిటి అని మొదటిగా మనం నేర్చుకొనుటకు ప్రయత్నించామంటే అప్పుడు దాన్ని మనం బయటకు రాగలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు లోపల సంతోషంగా ఉంటారో వారు మాత్రమే బయట అందరినీ సంతోషపరచగలరు. లోపల గాయాలతో ఉండి నేను వేస్ట్, నన్ను ఎవరు ప్రేమించటలేదు, నన్ను ఎవరు, నేను ఎందుకు బ్రతికి లాభమే లేదు అని లోపల నన్ను నేను గాయపరచుకొని పరులను నేను ప్రేమించలేను, ప్రభుని ప్రేమను కూడా చూడలేను. ఒక నిమిషం కళ్ళను మూసుకొని మిమ్మల్ని మీరు గమనించండి, మీరు ఎలా ఉన్నారు? ఎందుకు లోపల గాయాలు పొందుకున్నవారు బయట ఉన్నవారిని సంతోషపరచలేరు? లోపల తన్ను చిన్నవాడుగా చూస్తున్న వారు బయట ఉన్నవారిని పెద్దగా చూడలేరు. ప్రభువాని జ్ఞానముతో నన్ను నింపుమయ్యా. లోపల నన్ను నేను
వేదన పెడుతూ పరులు మాత్రం నన్ను సంతోషపెట్టాలని ఎదురు చూడలేరు. ఎప్పుడు ఒకరిని మర్యాదను ఒకరిని డిగ్నిటీ మీద నేను చేయి పెడుతున్నానో అప్పుడు వారు జంతువులాగా మారిపోతారు. ఒక్కొక్కరిని ఎప్పుడు కింద పరచే కార్యం కానీ మాట కానీ చెప్తున్నాను, ఒకరిని డిగ్నిటీని ఎప్పుడు నేను చిన్నగా చేస్తానో అప్పుడు వారు నా మాటల్ని ఎప్పుడు ఆలకించరు, ఎప్పుడు నన్ను వినరు. ఒకరికి మర్యాదను నేను తక్కింప చేశానంటే, ఒకరికి ఇవ్వవలసిన మర్యాదను ఇవ్వకుండా ఎప్పుడు ఒకరిని కింద పరుస్తున్నానో అప్పుడు వారు కూడా నేను ఎంత మంచి మాట చెప్పినా వారు ఆ మాటని వినరు, దాన్ని అర్థం చేసుకోరు. నీవు పరులతో ఐక్యం అవ్వాలండి, నువ్వు పరులతో నిలబడాలి. ఇఫ్ యు వాంట్ టు కనెక్ట్ విత్ అదర్స్, యు హావ్ టు స్టాండ్ విత్ అదర్స్. నువ్వు పరులతో నిలబడ్డావంటే పరులతో కలిసి నిలబడగలవు, ఉండగలవు. నువ్వు పరులతో ఉండాలి. వాళ్ళు ఈ ఫ్రెండ్స్, వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్గా ఉన్నారు, వారితో నేను కూడా ఉండాలంటే వారితో మొదటిగా నిలబడుటకు నేర్చుకోవాలి. యేసు మనల్ని రక్షించుటకు వచ్చిన వాడు, మనతో నిలబడ్డాడు. యోహాను 8వ అధ్యాయం విభచారంలో పడిపోయి రాళ్లతో కొట్టపడి చంపబడుటకు తీసుకుని వచ్చిన ఆ స్త్రీని రక్షించుటకు మొదటిగా యేసు ఆమెతో నిలబడ్డాడు. ఒకరిని రక్షించాలంటే, కొందరితో స్నేహం చేసుకోవాలంటే మొదటిగా వారితో నిలబడాలి. సమరియ స్త్రీని ఒక గొప్ప సువార్తకులుగా మార్చుటకు ఆ సమరియ స్త్రీతో యేసు నిలబడ్డాడు. సక్కేయుని రక్షించుటకు యేసు సక్కేయుతో నిలబడ్డాడు. దైవకుమారుడు దారి తప్పిపోయిన దాన్ని వెదక్కి వారితో నిలబడుటకు వచ్చి ఉన్నాడని లూకా 19:10 చెప్పాడు. కనుక నువ్వు ఒక్కటిని సంపాదించాలంటే, ఒక్కరిని సంపాదించాలంటే ఆ ఒక్కరితో నిలబడాలి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు దానిలో ఎప్పుడూ తప్పులు చూశావంటే వారి నీతో నిలబడతారనే గ్యారంటీ లేదు. ఏదో భయముతో నిలబడతారు, ఏదో సాధించు వరకు నీతో నిలబడతారు. వినుటలో ఫాస్ట్గా ఉండాలి. ఎవరైనా చెప్తున్నారంటే ఏం వింటున్నారు, కానీ మాట్లాడటంలో స్లోగా ఉండాలి. కానీ వినుటలో చాలా స్లో, మాట్లాడటంలో ఫాస్ట్ అయినా ఏమైపోతుంది, మొత్తం పగిలిపోతుంది. చాలా కుటుంబాలు పగిలిపోవుట కారణం ఈ యాకోపు సలహాలను, వాక్యమును ఆలకించటం లేదు. వాక్యం ఏం చెప్తుంది, సమస్యలు వస్తాయి. ఎవ్వరు కూడా ఒకే విధంగా తలంచాలని లేదు. మనల్ని ప్రేమించు వారు కూడా ఒకే విధంగా తలంచాలని లేదు. వయస్సుకు తగిన విధంగా కొందరు తలంస్తారు, అనుభవాలను బట్టి కొందరు తలంస్తారు, శారీరక గాయాలను బట్టి కొందరు తలంస్తారు, జీవితంలో కొన్ని సాధించలేకపోయామని కొందరు తలంస్తారు. ఒక్కొక్కరు సమస్యలను బట్టి, ఒక్కొక్కరు నడిచే ఉండే ఏ వాతావరణంలో ఉన్నారు, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు, ఎన్నో కారణాలు ఉంటాయి. ఎందుకు ఒకరు ఇంకొకరు విధంగా వారు ఆలకించటలేదు, అంగీకరించటలేదు, ఎన్నో కారణాలు ఉండవచ్చు. కనుక వాక్యం చెప్తుంది, పరులు సమస్యలను వినుటలో నువ్వు చాలా శ్రద్ధ వహించు, నువ్వు పరులతో మాట్లాడటంలో స్లోగా ఉండుటకు నేర్చుకొని పవిత్ర వాక్యం పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. అందుకే మాట్లాడుటకు ముందు నువ్వు వినుము.